కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుత్బుల్లాపూర్. ఎట్లా అనిపించింది గుంటూరు గారు? గుంటూరు గారు సినిమా కారంతోనే తినిపించేశాడు, బిర్యానీ కూడా అవసరం లేదు. త్రివిక్రమ్ గారు అయితే సూపర్ డైలాగ్స్, మహేష్ బాబు గారు అయితే సూపర్ పర్ఫార్మెన్స్. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన మాడ్యులేషన్ డైలాగ్స్ ఉంటాయి సూపర్, చాలా బాగుంది. శ్రీలీల గారు, మహేష్ బాబు గారు ఆ కాంబినేషన్ అయితే అదుర్చు. ఇప్పటి వరకు మన శ్రీలీల గారు చాలామంది హీరోలతో చేసి చూసాం, అదంతా నార్మల్గా ఉంది. ఇక్కడ మాత్రం అయితే మహేష్ బాబు గారికి యాప్ట్ అనమాట. ఇంక కరెక్ట్గా ఇంక ఏ హీరోతో ఇలా చేస్తే మాత్రం ఎంత భావిస్తుందో తెలియదు, కానీ మహేష్ బాబు గారితో ఇంకొక 100 సినిమాలు చేసినా మనకు బోర్ కొట్టదు. కరెక్ట్ కాంబినేషన్, కరెక్ట్ కలర్, కరెక్ట్ షేప్స్ అందరికీ ఉన్నాయి, సూపర్ అదిరిపోయింది. అయితే ఇంకా అమ్మ సెంటిమెంట్ మాత్రం చాలా బాగుంది బ్రో. పవన్ కళ్యాణ్కి అజ్ఞాతవాసి, మహేష్ బాబు గుంటూరు కారం, అంతే. బాగుంది అన్న సినిమా? బాగుంది, చాలా బాగుంది. మహేష్ బాబు గారు యాక్టింగ్ ఎట్లా? చాలా చాలా బాగుంది. బాగుంది, సూపర్. యాక్టింగ్ ఎట్లా అనిపించింది? డైలాగ్ సూపర్. డైరెక్షన్ ఎట్లా అనిపించింది? అన్న సినిమా ఎట్లా అనిపించింది? సినిమా ఎట్లా అనిపించింది? బాగుంది అన్న, సూపర్ హిట్. త్రివిక్రమ్ గారు డైరెక్షన్ ఎట్లా అనిపించింది? త్రివిక్రమ్ మార్క్ అయితే కొంచెం కనబడింది. ఓకే బ్రో, అనుకున్నా. మహేష్ బాబు గారు యాక్టింగ్ ఎట్లా? సూపర్ బ్రో. సినిమా ఎట్లా అనిపించింది? ఓకే బ్రో, యావరేజ్. మహేష్ బాబు కోసం వచ్చాం, బాగా అనిపించింది. సార్ బాగా అనిపించింది. మహేష్ బాబు కోసమే వచ్చాం, బాగానే చేశాడు. ఓకే. త్రివిక్రమ్ గారు డైరెక్షన్ ఎట్లా అనిపించింది? యావరేజ్. బాయ్ సినిమా ఎట్లా అనిపించింది? సూపర్ హిట్. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది మహేష్ బాబు? అదిరిపోయింది, అంతే. మాస్ ఎలిమెంట్స్ చంపేశాడు. సినిమా ఎట్లా అనిపించింది గుంటూరు గారు? కొంచెం మడత పెట్టినాడు, పండ పెట్టినాడు. త్రివిక్రమ్ అయితే మాయల మాత్రం మాయ వేసి పడేసిన. ఏం ఫస్ట్ టైం మొత్తం డల్ అనిపించింది, అసలు బోరు. ఇంత డిసప్పాయింటా. సెకండ్ హాఫ్ మాత్రము మదర్ సెంటిమెంట్తో అయితే వెళ్ళిపోతుంది. రామకృష్ణ గారు మన మహేష్ బాబు కాంబినేషన్ మధ్య వాళ్ళిద్దరి మధ్య మంచి పంచువాలిటీ ఉంటుంది, అది మాత్రం బాగుంది. అంటే ప్రపంచంలో అన్ని ప్రేమల కన్నా తల్లి ప్రేమ గొప్పదంటారు కదా, అది మాత్రం బాగుంది. కర్త కర్మక్రియ మన ప్రకాష్ రాజు. ఎట్లా అనిపించింది గుంటూరు గారు అన్నా? సినిమాలో నాకు నచ్చింది ఒకటన్నా, మహేష్ అన్నా. మహేష్ అన్న స్టైల్స్ కానీ, లుక్స్ కానీ, యాక్షన్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, డ్యాన్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయి. మహేష్ అన్న స్క్రీన్ మీద కనిపిస్తేనే విదిలేస్తాం, అరుస్తాం, అలా అనిపించింది. కానీ ఒకటి తగ్గింది. ఏం తగ్గింది అంటే స్టోరీ అన్న. నిజంగా స్టోరీ అయితే మామూలుగా కాదు. త్రివిక్రమ్ గారు గురుజీ గురుజీ అంటారు కానీ పెద్ద రాడ్ దింపిండు. నిజంగా ప్రతి ఒక్కరికి పెద్ద రాడ్ దింపిండు. అంటే ఒకటి చెప్తా అన్న, స్కూలు మానేసి, కాలేజీలు మానేసి, జాబు మానేసి, రాత్రి 1 o'clock ₹1,000 ₹2,000 పెట్టుకొని టికెట్ పెట్టుకొని ఇంత రాత్రిపూట వచ్చి సినిమా చూస్తే ఎలా ఉండాలన్న? అసలు అలా లేని కూడా లేదన్న, నిజంగా చెప్తున్నా కదా. నాకు ఎందుకురా బాబు ఈ సినిమాకి వచ్చినా, ఇదంతా బొక్క, ఇదంతా టైం వేస్ట్, ఇదంతా అలా అనిపించిందన్న. కానీ స్టోరీ అంటారా, ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ అంతకన్నా ల్యాగ్ మాత్రం లేదు, కానీ కొంచెం బెటర్ ఉందన్న. అంటే ఒకటి చెప్పచ్చు అన్న, గురుజీ నుంచి మన మహేష్ అన్న నుంచి వస్తే కాంబినేషను ఏదో రేంజ్లో ఉంటుంది అనుకుంటారు, కానీ అది మాత్రం ఈ రేంజ్లోనే ఉంటుంది అన్న. ఏం చేయొచ్చు అన్న, నిజంగా నాకు నచ్చంగా నచ్చలేదు. డిసప్పాయింట్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగా చేసింది. మీ అందరికి ఒకటి చెప్పేది ఏంటంటే, ఈ సినిమా కాకుండా నెక్స్ట్ వచ్చే సినిమాలు చూడండి అన్న. మీరు నెక్స్ట్ వచ్చే సినిమాలు చూడండి, ఆ సినిమాలు చూసిన తర్వాత మీకు ఆ సినిమాలే బాగా నచ్చుతాయి అన్న మీకైతే. థ్యాంక్ యూ. డైలాగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, డ్యాన్స్ బాగా వేసాడు. స్టోరీ మదర్ సెంటిమెంట్ చెప్పాలంటే, స్టోరీ సెకండరీ, బట్ బాబుని క్యారీ చేసిన విధానం, మూవీ అంతా బాబుని ఎలివేట్ చేసిన విధానం, ఫ్యాన్స్కి అయితే ఫుల్ పండగ. సినిమా ఎట్లా అనిపించింది గుంటూరు? సినిమా అయితే ఒకరు పర్వాలేదని అనిపించింది అన్న. ఏంటంటే ఎక్స్పెక్టేషన్ భారీగా పెట్టుకున్నాము, కాకపోతే ఆ త్రివిక్రమ ఎక్స్పెక్టేషన్ ఫ్యాన్స్ ఇలా ఉంటారని కూడా కొద్దిగా ఆలోచించుంటే చాలా బాగుండే అన్న. ఆ డైలాగ్స్ ఏంటంటే కొంచెం నార్మల్గా ఉన్నాయన్నమాట. మహేష్ బాబు గారు అంటే పెద్ద హీరో ఆయన. అటువంటి హీరోకి ఏంటంటే ఆ 1 to 100 times ఆలోచించుకోవాలన్న. అసలు నాకు తెలిసి మహేష్ బాబు గారు ఈ సినిమా కన్నా యానిమల్ సినిమాగానే ఒప్పుకొని తీసుంటే అసలుకి ఎక్కడికో వెళ్ళిపోయాడు అన్న. అంతే, అది ఒక్కరు అనిపించింది. ఇంకోటి ఏంటంటే కుర్చీ మడత పెట్టే సాంగ్ అది అదిగితే పీక్స్ అని చెప్పొచ్చు. ఇంకోటి మదర్ సెంటిమెంట్, ఆ మదర్ సెంటిమెంట్ కానీ ఏంటంటే చాలా కనెక్ట్ అయింది. అది కానీ ఏంటంటే ఒక 10-15 ఉంది, ఇంకా ఒక 30-40 కానీ ఎక్స్టెండ్ కానీ చేస్తుంటే అది ఇంకా చాలా బెటర్గా వచ్చింది. మెయిన్ తమన్ బ్రో, తమన్ అసలు బీజిఎం ఏమి ఇస్తున్నాడో ఏమర్థం. ఈ సినిమాలను కాదు, ఏ సినిమాలకు కూడా దేవి శ్రీప్రసాద్ కానీ తమన్ కానీ తెలుగు వాళ్ళు అసలు ఎందుకు మ్యూజిక్ బీజిఎం ఇవ్వలేకపోతున్నారు? ఒకప్పుడు మంచి ఫామ్లో ఉన్న వాళ్ళు వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? సినిమా ఎలా ఉన్నా కానీ బీజిఎంతో కొన్ని సినిమాలు నడుస్తాయి అన్నమాట.
ఓకే డైరెక్టర్ మార్క్ ఉంది కానీ ఇప్పుడు మొత్తం మదర్ సెంటిమెంట్ ఉందన్న, మదర్ సెంటిమెంట్ ఉంది దాని గురించే తీసిన మూవీ. స్లోగా స్లోగా ఉంది కొంచెం, అంటే హైప్ మూమెంట్స్ అక్కడక్కడ ఉన్నాయి కానీ ఓకే పర్లేదు అనిపించింది. ఓకే బెటర్ మంచిగానే ఉంది. సూపర్ కమన్ బాయ్ అయితే ఓపెనింగ్ డ్యూటీ ఎక్కేసాడు. అసలు సూపర్ మూవీ, ఎక్సలెంట్ 100 డేస్ పక్క బయ్య. సంక్రాంతి విన్నర్ అయితే గుడ్డూరు గారం బయ్య. కాల్ రెగ్రెస్కొని చెప్తున్నా, గుడ్డూరు గారం ఇస్ ద విన్నర్. మదర్ సెంటిమెంట్ అయితే సూపర్ బయ్య. రమ్మకృష్ణ డైలాగ్ చెప్తుంది బయ్య. ఆ డైలాగ్ ఏంటంటే, ఇది కొడుకు అమ్మ కొడుకును వదిలేయాలంటే చచ్చిపోయినట్టే అని చెప్తుంది బయ్య. ఆ డైలాగ్ అయితే సూపర్ ఎక్స్ట్రాడినరీ బయ్య. 100 డేస్ పక్క గుంటూరు గారం ఇస్ ద సంక్రాంతి విన్నర్. అందరు ఫ్యామిలీతో చూడండి. జై బాబు. కాల్ రెగ్రెస్కొని చెప్తున్నా బయ్య. జై బాబు.